బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ జహీరాబాద్ ఎంపీ బీవీ పటేల్ పై విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాన్సవాడ శివార్లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పటేళ్లు అధికారంలో ఉండి ఏం పని చేశామని బీపీ పటేల్ ను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్తం నిండుతూ కన్నీరు పెట్టిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కడో చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో 96 ప్రమాదాలు జరగడం గమనార్హం. జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై జూకల్ తాజా మాజీ ఎమ్మెల్యే అన్వయ్ షిండే మరోసారి ఫైర్ అయ్యారు. మంగళవారం జూకలలో జరిగిన సమావేశంలో షిండే మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తన కార్యకర్తల జోలికి వస్తే సంగతి చూడాల్సి వస్తుంది, ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యేకు షిండే వార్నింగ్ ఇచ్చారు. 2024-25 విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు టీఎస్ఆర్టీసీ సెట్ 2024 ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయా విద్యా సంస్థలు తెలిపాయి. ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనల మేరకు సాలూర తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని శూన్యంగా తనిఖీ చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు ఆచార్య నూతన వధువరులను ఆశీర్వదించారు. కామారెడ్డిలో స్వీప్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పలు శుభకార్యాలకు ఆశ్రయ నూతన వధువరులను ఆశీర్వదించారు.